తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కొప్పుల మోహన్ రెడ్డి, నాయకులు నానబోతు కుమార్, యాదగిరి, బాణాల నరేష్, అంబటి శోభన్ బాబు, చింత సుధాకర్ వారితో పాటు పలువురు నాయకులు తుంగతుర్తి మండలం గుడితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లగావత్ రెడ్డి, బోజ్య, చాంప్ల, లింగయ్య, సోమ్ల, రామచంద్రు వారితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల నమ్మకంతో బీఆర్ఎస్ ద్వారా మా ఊరు కూడా బాగుపడుతున్నటువంటి ఒక దృఢ సంకల్పంతో సర్పంచ్ గారు మోహన్ రెడ్డి గారు వారితో పాటు యువకులు చాలామంది తర్వాత కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు చేరి వచ్చినందుకు ఈ తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాలలో లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. 28 రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉంటే ఏ పథకం తీసుకున్న ఆశ్రమించైనా కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్ అయినా మిషన్ భగీరథ అయినా మిషన్ కాకరికి అయినా రైతు బంద్ అయినా రైతు బీమా అయినా దళిత బంద్ అయినా నువ్వు ఏ కార్యక్రమాలు తీసుకో ఏది కూడా ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం మన రాష్ట్రంలో కేసీఆర్ గారి వారి ఆలోచనలకి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదే సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ మేళగించి ముందు పోతున్నాం. 24 గంటల కరెంట్, సాగునీరు, కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి పథకాలు, పాలమూరు లాంటి అద్భుతమైనటువంటి పథకాలు అన్నింటినీ కంప్లీట్ చేసి రైతాంగానికి, మహిళలకు, కులాల వారిగా, మతాల వారిగా అన్నింటినీ సమపాలనలో ముందు తీసుకుపోతున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు.